శుభోదయం పిల్లలు. మనం ఇదివరకు తరగతిలో ఒత్తులు నేర్చుకున్నాం కదా. కా నుండి బండి రావడానికి ఒత్తులు నేర్చుకున్నాం. మరి ఆ ఒత్తుల్లో మూడు రకాల ఒత్తులు, అంటే తలకట్టు తీసినచో ఒత్తుగా మారే ఒత్తులు, రూపం మారని ఒత్తులు, రూపం పూర్తిగా మారిన ఒత్తుల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మరి మన మనకి భాష రావాలంటే నేను ఏం చెప్పాను మొదటగా, మీకు అక్షరమాల వచ్చి ఉండాలి, తర్వాత గుణింతాలు, గుణిత గుర్తులు, గుణితాలు, తేలిక పదాలు నేర్చుకొని ఉండాలి. ఆ తర్వాత మనం ఒత్తులు నేర్చుకొని ఉంటే భాష అనేది మనం రాసేటువంటి వాక్యాలలో ఈ ఒత్తులన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు తెలుగు భాష అనేది సరళంగా ధారాళంగా వస్తుంది. సరే, మరి మనం ఇప్పుడు తలకట్టు తీసినచో ఒత్తుగా మారేటువంటి అక్షరాల గురించి చెప్పుకుందాం. ఇక్కడ గ అనే అక్షరం ఉంది. మనం తలకట్టు మాత్రమే తొలగిస్తే ఒత్తుగా మారుతుంది ఇది. గ గావంతు, ఘ ఘావంతు, చ చావంతు, ఛ ఛావంతు, ట టావంతు, ఠ ఠావంతు. మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి వీటికి తలకట్టులు ఉన్నాయి, ఇక్కడ వీటికి తలకట్టు లేదు. అంతే అంటే తలకట్టు తీసినచో ఒత్తుగా మారేటువంటి అక్షరాలు అన్నమాట. డ డావంతు, ఢ ఢావంతు, ద దావంతు, ధ ధావంతు, ప పావంతు, ఫ భావంతు, భ భావంతు, షే షేవంతు, ష షావంతు, స సావంతు, హ హావంతు, ల లవంతు. ఇవన్నీ కూడా తలకట్టు తీసేసి ఒత్తుగా మారేటువంటి అక్షరం. నెక్స్ట్ రూపం మారని ఒత్తులు. రూపం మారినటువంటి ఒత్తులు అంటే అర్థమేంటి, ఇక్కడ ఇక్కడ ఖా ఉంది, ఇది యథావిధిగా మళ్ళీ అదే అక్షరాన్ని ఒత్తుగా రాస్తాం మనం. ఖ చూడండి, రెండింటికి తేడా ఉంటాయి మేడం, ఎలాంటి రూపం మారలేదు. ఇన్యా ఇన్యా ఒత్తు, ఇని ఇని ఒత్తు, జ ఒత్తు, అణ అణ ఒత్తు, బా ఒత్తు, రా రా. ఇవి రూపం మారినటువంటి ఒత్తులు. మరి రూపం పూర్తిగా మారినటువంటి ఒత్తులు అంటే ఇక్కడ క అనే అక్షరం ఉంది. మనం ముందే చెప్పుకున్నాం తలకట్టు తీసినచో ఒత్తుగా మారేవి రూపం మారినటువంటి ఒత్తులు. మరి ఇక్కడ మొత్తం పూర్తిగా రూపం మారిపోతుంది. కాలాగా ఉన్న డిఫరెంట్గా ఉంటుంది, టోటలీ డిఫరెంట్. కావద్దు, తావద్దు. చూడండి అక్షరానికి ఒత్తుకి ఏమైనా పోలి ఉందా, లేదు. నా నా ఒత్తు, మా ఒత్తు, యా ఒత్తు, రా ఒత్తు, లా ఒత్తు, వా ఒత్తు. రూపం పూర్తిగా మారినటువంటి ఒత్తులు ఏవి, కా తా నా మా యా రా లా వా. అర్థమైంది కదా. మరి మనం ఒత్తులు నేర్చుకున్నాం కదా కా నుండి బండి రా వరకు, అందులో తలకట్టు తీసినచో ఒత్తుగా మారేవి రూపం మారిన ఒత్తులు, రూపం పూర్తిగా మారిన ఒత్తులు, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మరి ఇది ఈ రోజు క్లాస్ వరకు.